భారతదేశంలో మహాభారతం బాగా ప్రాచుర్యం పొందిన ఇతిహాసం. అశాశ్వతమైన మానవ శరీరం గురించి, మంచి మరియు చెడు కర్మలు, వాటి అనుసారం నుంచి వచ్చే ఫలితాలు ఈ ఇతిహాసంలో అత్యంత అద్భుతంగా వివరించబడ్డాయి. మహాభారతంలో మేధస్సు, ధైర్యం, సౌందర్యం కలగలిసిన ఎన్నో ఉత్తమమైన స్త్రీ పాత్రలు మనకు కనబడతాయి. ఆనాటి పురుషాధిక్య సమాజంలో నిర్భయంగా తమ గళాన్ని వినిపించిన స్త్రీ పాత్రలను చూస్తే వీరు అసలు ఆ కాలంలో పుట్టవలసిన వారు కాదనిపిస్తుంది. ఈ పాత్రలు మనకి నిర్భయంగా భావాన్ని వ్యక్తం చేయడాన్ని, ధైర్యం, విశ్వాసాన్ని, అంకిత భావాన్ని నేర్పుతాయి. ద్రౌపది, ఈమె పాంచాల దేశపు మహారాజైన ద్రౌపదిని కుమార్తె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర ప్రశంసనీయమైనది. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచిన చివరికి ఐదుగురు పాండవులకి ఉమ్మడి పత్ని అయింది. ద్రౌపది ఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రాపహరణ సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు. ఊర్వశి, ఊర్వశి ఇంద్రుని దర్బారులో అందమైన నాట్యకర్తె. అర్జునుని మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించాలని చూసి భంగపడుతుంది. తనని తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాలని శపిస్తుంది. ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యంగా వ్యక్తపరిచిన స్త్రీ ఊర్వశి. కుంతి, ఈమెకి వివాహానికి ముందే సూర్యుని ద్వారా కర్ణుడు జన్మించాడు. కాని ఈమె ఆటలాడుకుంటూ ఆకతాయితనంతో సూర్యుడిని పిలిచి కొడుకుని పొందింది. కానీ ఆ తర్వాత ఈ చర్య వల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ట కలుగుతుందని భావించి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది. ఉలూపి, ఉలూపి అందమైన నాగకన్య. ఈమె అర్జునుడిని మోహించి అతన్ని వివాహమాడాలనుకుంటుంది. కొన్ని లేపనాల ద్వారా అర్జునుని స్పృహ కోల్పోయేట్లు చేసి అర్జునుని అపహరించి తన మనసుని అర్జునుడికి తెలియచేస్తుంది. సుభద్ర, ఈమె బలరామ శ్రీకృష్ణుల సోదరి. ఆమెను చూసి మోహించిన అర్జునుడు ఆమెను వివాహమాడాలనుకుంటాడు. బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనునికి సుభద్రనిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. ఇది ఇష్టం లేని శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తీసుకువెళ్లమని అర్జునునికి ఉపదేశిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.